అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఈరోజు శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుక. ఆయన జయంతిని పురస్కరించుకొని ఏటా డిసెంబర్ 22న మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన స్మర్త్యార్థం ఏటా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అప్పట్లో 2 సార్లు ఫెయిల్ అయిన రామానుజన్ చదివిన పాఠశాలకు ఇప్పుడు ఆయన పేరు పెట్టడం రామానుజన్ కీర్తిని ప్రతిబింబిస్తోంది. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈడూర్లో తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చదివిన రామానుజన్ గణితమేతర విషయాలపై ఆసక్తి లేకపోవడంతో 12వ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. 1912లో మద్రాసు పోర్టు ట్రస్ట్లో క్లర్క్గా ఉద్యోగ జీవితం ఆరంభించాడు. గణిత శాస్త్రజ్ఞుడైన సహుద్యోగి ఒకరు అతడి గణిత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. రామానుజన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజ్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ వద్దకు వెళ్లమని సహుద్యోగి సూచించాడు. ఇదే సమయంలో జానకి అమ్మల్తో వివాహం కావడంతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లలేకపోయారు. దాంతో కొన్ని ఫార్ములాలను ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి లేఖ ద్వారా పంపాడు. ఈ ఫార్ములాలు హార్డీని ఎంతగానో ఆకట్టుకోవడంతో లండన్ రావాల్సిందిగా రామానుజన్ను ఆహ్వానించి గురువుగా మారారు. వీరిద్దరూ కలిసి గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనలు చేశారు. ట్రినిటీ కాలేజీ నుంచి 1916లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకోగా 1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీలో సభ్యత్వం లభించింది. మరుసటి ఏడాది రాయల్ సొసైటీలో స్థానం పొందాడు. అనంతరం ట్రినిటీ కాలేజ్ ఫెలోషిప్ పొందిన మొదటి భారతీయుడు కూడా అయ్యాడు. 1919లో లండన్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చిన రామానుజన్ టీబీతో బాధపడుతూ 1920లో మరణించాడు. కాగా సముద్రయానం నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తం కోసం రామేశ్వరం వెళ్లడంతో అతడి మృతదేహాన్ని కాల్చేందుకు పండితులు నిరాకరించి అవమానించారనే ప్రచారం కూడా వాడుకలో ఉంది. రామానుజన్ జీవిత చరిత్రను ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ, ఏ లైఫ్ ఆఫ్ ది జీనియస్ రామానుజన్ అనే పేరుతో రాబర్ట్ కనిగల్ ఒక పుస్తకాన్ని కూడా రాశారు. 2015లో ఆయనపై ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అనే సినిమా కూడా తీశారు.